వెహికల్స్కి సిగ్నల్స్ దగ్గర ఇప్పటికి ఈరోజు 21st డే అండి. ఇక్కడ సిద్ధార్థ కాలేజ్లో అంటిద్దామని వచ్చాము. సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్? ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్? చాలా సంతోషం అమ్మా. ఇది యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ కాదు, నీడ్ ఆఫ్ అవర్, అంటే ఇప్పుడు అత్యవసరం అన్నమాట. ఎందుకంటే మన గణాంకాలు కూడా చెప్తున్నాయి, ఈ రహదారి ప్రమాదాలు భారతదేశంలో చాలా ఎక్కువ జరుగుతుంటాయి, అందులో మన తెలుగు రాష్ట్రాలు చాలా ఎక్కువ జరుగుతుంటాయి. అందులో కూడా ఈ రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేది కూడా యువత. ఇప్పుడు దేశానికి ఉత్పాదక శక్తే యువతరం, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదే యువతరం. అయితే యువతరం కేవలం ఏదో ఒక సరదా కాదు, ఏదో థ్రిల్ అంటారు చూడండి, ఆ థ్రిల్లింగ్ కోసం చెప్పి చాలా స్పీడ్గా బళ్ళు నడుపుతూ మన కళ ముందు చూస్తుంటాం. మనం పెద్దవాడ నగరంలో ఉన్న ట్రాఫిక్ ఏ వేగంలో వెళ్ళగలమన్నా, కానీ వీళ్ళు చాలా షార్ప్ కట్టిస్తూ పరిగెత్తుకుంటూ ప్రక్కనికి ఎలా వెళ్ళిపోతుంది మనకి భయం వేస్తుంది. అది దానివల్ల జరిగే అనర్థాల వల్ల తల్లిదండ్రులు, సమాజం, కుటుంబం, దేశానికి ఎంత నష్టం. ఈ విషయాన్ని చాలా చాలా ఎక్కువగా మీరు చేసిన మంచి పని ఇంకా ఎక్కువ చేయాలి, యువతరంలో చాలా ఎక్కువకి వెళ్ళాలి. ముఖ్యంగా అంటే వాస్తవం ఏంటంటే స్పీడ్ బైక్స్ విపరీతంగా వచ్చేసినంత వాణిజ్యం, స్పీడ్ బైక్స్ వాణిజ్యం. అందుకో దురదృష్టవశాలతో ఒకసారి స్పీడ్ బైక్స్ కూడా మన వాళ్ళు ఓ ప్రమోట్ చేస్తూ ఉంటారు. స్టంట్ మనం తీసుకొచ్చి 4 రోడ్ల కోడల్లో స్పీడ్ బైక్స్తో స్టంట్ చేస్తూ అవి చూసి కుర్రాళ్ళంతా కూడా మేము కూడా ఇలా చేయాలనుకుంటారు, కానీ జరిగే పని కాదు. ఈ విషయాన్ని బాగా తేటతెల్లం చేసి ఇప్పుడు ఈ స్టిక్కర్లు అంటే ఎంతో ఎంత ప్రధానమో పట్టుకోండి. ఈ స్టిక్కర్లు అంటించడం అనేటువంటిది, ఈ పెయింట్లు వేయటం ఎంత ప్రధానమో, ఈ యువతరంలో కూడా చైతన్యం తీసుకోవడం అంతకన్నా ఎక్కువ ప్రధానం. మీరు మంచి పని చేస్తున్నారు, కళాశాలలో కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి పిల్లలతో కూడా ఇంట్రాక్షన్స్ పెట్టించి దీని పట్ల ఇంకా అవగాహన తీసుకొస్తున్నారు, తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. వస్తున్నందుకు చేయాలమ్మా, చాలా సంతోషం. అది అత్యవసరం అనేది పని సంతోషం. అందరం కూడా దయచేసి మనందరం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని మన కోసం మన తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, భార్యపడి.